నమస్తే ప్రతి మాసం మాస ఫలితాలతో మనందరినీ పరికరిస్తూనే ఉంటారు అలాగే ఏదైనా పండగలకి సంబంధించి విశేషాలకు సంబంధించి కూడా చాలా చక్కటి వివరణ ఇస్తారు నాకు తండ్రి సమానులు మీ అందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు ఈరోజు నవంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి మాసానికి సంబంధించి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ముందుగా జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి జాతకాలు పరిశీలించుకోవాలి గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం గురువు ఆశీర్వచనం తల్లి గురుగారి తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి నవంబర్ మాసం ధనుసు రాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుందని తెలియజేస్తున్నాను అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది ఆదాయము సంతృప్తికరముగా ఉంటుంది మీకు యథావిధిగా రావాల్సినటువంటి ఆదాయం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అనేటువంటివి చాలా అవసరము చూసుకోండి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి చాలా తెలివిగా బయటపడబోతున్నారు మీరు తెలివిగా బయటపడతారు కాదు కూడా కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతముగా ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా నవ్వుతూ గడుపుతూ ఉంటారు గాక వృత్తి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి బాగా పెరుగుతున్నాయి పెరుగుతాయి చాలా కాలముగా రావలసినటువంటి బకాయిలు ఏమైనా ఉంటే ఈ మాసంలో మీకు రావడం జరుగుతుంది అధికారులు సహాయ సహకారాలతో కొన్ని పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు గాక వ్యాపారస్తులకు ఆశించినంతటి లాభాలు తప్పకుండా మీకు చేరతాయిగాక చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు చాలా బాగా అనుకూలవంతముగా ఉన్నాయి కనుక చిన్న చిన్న వాటివి చాలా తీవ్రముగా మేలు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఎంత మాత్రమూ లేకుండా తొలగిపోయి సంతోషముగా జీవితాన్ని గడపడానికి కావాల్సినటువంటి విధానముగా మీ అడుగులు ఉండబోతున్నాయి అని నేను తెలియజేస్తున్నాను ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉంటే కొంతవరకు మీకు మేలు జరుగుతుంది గాక అంటే పెదవి దాటి మాట బయటికి రానియకుండా జాగ్రత్త వహించి తెలివిగా ముందడుగు వేస్తే విజయము మీ వెంటే అని దాని అర్థం ఈ ధనుసు రాశి వారికి గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉండేటువంటి దాని వలన శుభకార్యాలలో పాల్గొనడము ఇంట్లో శుభకార్యాలు చేయడము విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వాళ్ళు చేస్తూ ఉంటారు చేస్తారు ఇప్పుడు చాలా యోగదాయకముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారికి కూడా చాలా బాగుంది మాసం అంతా ఇక దిక్కులు రంగుల విషయం దైవారాధన విషయం చెప్పండి దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి ధనుసు రాశి వాళ్ళు రాముణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది అలాగే దిక్కుల విషయానికి వస్తే నలుదిక్కుల మేలే ఉంటుంది గాక ఇంకొక ఇది ఏమిటి అంటే గోధుమ వర్ణము లాంటివి ఏమైనా వస్త్రాలు వేసుకుంటే వీళ్ళకు కొంతవరకు మేలు జరుగుతుంది గాక చాలా అంటే చాలా బాగుందండి మాసం అంతా కూడా ధనుసు రాశి వారికి రాముణ్ణి ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి క్రీమ్ కలర్ గోధుమ కలర్ ఎక్కువగా వాడండి అన్ని దిక్కులు కలిసి వస్తాయి ఏది ఏమైనా మీరు ఒకసారి జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా శుభ ఫలితాలు ఉంటాయి జాతకాలని గారి దగ్గరే చూపించుకోవాలి శివప్రసాద్ గారి దగ్గరే అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది మరి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే